పండుగ లేని సందర్భంలో శుక్రవారం స్టార్ హీరో వస్తున్నాడంటే చిన్న సినిమాలు తప్పుకుంటాయి. అదే సంక్రాంతి దసరా వంటి పండుగలకు వచ్చేసరికి పెద్ద హీరో అయితే నాకేంటి అన్న ఫీలింగ్ తో ఉంటారు చిన్న చిత్రాల నిర్మాతలు. పెద్ద హీరోల మాదిరి వందల్లో థియేటర్స్ అవసరం లేదు, కొన్ని దొరికినా చాలు, స్టార్స్ ను పట్టించుకోకుండా వచ్చేస్తున్నాయి చిన్న. సంక్రాంతి పరిలో పెద్ద సినిమాలు నాలుగైదు దిగుతాయనుకుంటే చివరికి బాలయ్య, జయసింహ, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మాత్రమే మిగిలాయి. వీటితో పాటు డబ్బింగ్ మూవీ గ్యాంగ్ వస్తోంది. ఇవన్నీ నెల క్రితమే సంక్రాంతి రేసులో దిగుతున్నట్లు ప్రకటించాయి. అయితే సడన్ గా రాస్ తరుణ్ నటిస్తున్న రంగుల రాట్నం కూడా రిలీజ్ అవుతోంది. సంక్రాంతి బరిలో రంగుల రాట్నం దిగడం వెనకాల నాగార్జున హస్తం ఉంది. శ్రీరంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. నాగార్జున కెరీర్ గా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయన 2016 సంక్రాంతి రేసులో దిగి సూపర్ హిట్ అయింది. దీంతో నాగార్జునకి ఇదొక సెంటిమెంట్ గా మారడంతో సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలతో పోటీ పడిన ప్రతిసారి చిన్న హీరోలు గెలిచారు. 2016 సంక్రాంతికి శతమానం భవతితో, 2015 ఎక్స్ప్రెస్ రాజాతో వచ్చిన శర్వానంద్ రెండు హిట్స్ వెనకేసుకున్నాడు. ఇదే సెంటిమెంట్ రాస్ తరుణ్ విషయంలో వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది చిత్రం. కొత్త సంవత్సరం, అందులోనూ సంక్రాంతి. ఈ పండగకొచ్చే సినిమాలు లాభాలు తీసుకొస్తే శుభ సూచకంగా భావిస్తారు. ఏడాదంతా బాగుంటుంది అన్న నమ్మకం కలిగిస్తాయి. మరి సంక్రాంతి సినిమాలు లాభాలు తీసుకురావాలంటే ఎంత రాబట్టాలి? అసలు వాటి బిజినెస్ ఏ రేంజ్ లో జరిగింది? ఎంత వస్తే బ్రేక్? సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు వస్తున్నా ఫోకస్ ఎక్కువగా అజ్ఞాతివాసిపైనే. హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో సెట్స్ పైకి రాకుండానే బిజినెస్ కు తెరలేపింది. పవన్ కళ్యాణ్ ఫ్లాపుల్లో ఉన్న ప్రతిసారి హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. జల్సా, అత్తారింటికి దారేది తర్వాత హ్యాట్రిక్ పై కన్నేసిన ఈ కాంబినేషన్ తెలుగు సినిమా బిజినెస్ ను పెంచేసింది. కాంబినేషన్ తో తెరకెక్కిన అజ్ఞాతవాసి బిజినెస్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నాన్ బాహుబలి సినిమాల్లో అత్యధిక బిజినెస్ జరిగిన చిత్రంగా నిలిచింది. నైజాం, ఆంధ్ర సీడెడ్ ఓవర్సీస్ ఏరియాలతో సంబంధం లేకుండా ప్రతి చోట బిజినెస్ లో టాప్ గా నిలిచింది. దీంతో అజ్ఞాతవాసి థియేటికల్ రైట్స్ 120 కోట్లు. నాన్ బాహుబలి సినిమాల్లో ఇప్పటి వరకు ఖైదీ నెంబర్ 150, 88 కోట్ల బిజినెస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు ఈ ప్లేస్ ను అజ్ఞాతవాసి ఆక్రమించింది. ఓవర్సీస్ తో కలిపి థియేటికల్ రైట్స్ 120 కోట్లు, ఇక శాటిలైట్ హక్కుల కింద 32 కోట్లు, మొత్తం మీద 150 కోట్లు తెచ్చిపెట్టాడు అజ్ఞాతవాసి. ఓవర్సీస్ హక్కులు కూడా రికార్డు స్థాయిలో 20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్ అంటే 80% అమెరికాదే. ఎక్కువ ప్రదేశాల్లో థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాగా ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డు. 120 ప్రదేశాల్లో బాహుబలి 2 రిలీజ్ అయితే అజ్ఞాతవాసి 209 చోట్ల రిలీజ్ అవుతూ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఓవర్సీస్ బిజినెస్ జరగడంతో అందుకు తగ్గట్టు ఎక్కువ సెంటర్స్ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 120 కోట్లు రాబట్టాలి. టార్గెట్ పెద్దదిగా ఉన్నా హిట్ టాక్ వస్తే ఈజీనే. సంక్రాంతి సినిమాలు అన్నిటికంటే ముందుగా 10 రావడం అజ్ఞాతవాసికి కలిసొచ్చే అంశం. ఇదొచ్చిన 2 రోజులకు 12 జయసింహ రిలీజ్ అవుతోంది. 2 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ లో 90% థియేటర్స్ లో అజ్ఞాతవాసి ఆడుతుంది. రిలీజ్ అయిన రోజే 40 కోట్లు రాబడుతుందని చిత్రవర్గాలు